వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను నీరజ. కాకతీయ నగర్ అసోసియేషన్ సభ్యులు లాక్డౌన్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి భోజన వసతిని కల్పించారు. హైదరాబాద్ హబ్సిగూడ కాకతీయ నగర్ లో కోవిడ్-19 కంటైన్మెంట్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న జిహెచ్ఎంసి పారిశుద్ధ కార్మికులకు, పోలీసులకు, వైద్య ఆరోగ్య సిబ్బందికి కాకతీయ నగర్ అసోసియేషన్ సభ్యులు ఆహారం అందిస్తున్నారు. కాకతీయ నగర్ లో ఒక యువతికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ కాలనీ మొత్తం కంటోన్మెంట్ గా నిర్ణయించి ఎక్కడికక్కడ గేట్లు పెట్టి రాకపోకలు నిషేధించారు. కాలనీ అసోసియేషన్ కోశాధికారి రఘు తన మిత్ర బృందంతో కలిసి ప్రతిరోజు అక్కడ 24 గంటలు పనిచేస్తున్న సిబ్బందికి ఆహారం, టీ, స్నాక్స్, వాటర్ అందిస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్ పారద్రోలే వరకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలు, నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కాకతీయ నగర్ హౌసింగ్ సొసైటీకి నేను ట్రెజరర్ని. మా సొసైటీ తరఫున ఇక్కడ మన క్వారంటైన్ ఏరియాలో మనకి జిహెచ్ఎంసి వర్కర్స్కి మరియు పోలీస్ డిపార్ట్మెంట్కి మరియు హెల్త్ వర్కర్స్కి మనము లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ప్లస్ మా లోపల క్వారంటైన్లో ఎవరైతే ఉన్నారో మా ఏరియా వాళ్ళందరికీ మా ఆల్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్, గ్రోసరీస్ మరియు జిహెచ్ఎంసి తరఫున వాళ్ళకి అందిస్తున్నామండి. ఇది మా కాలనీ తరఫున కేవలం మా కాలనీ మా క్వారంటైన్ ఏరియా కోసం మనం చేస్తున్నాం పర్టికులర్గా. ఇది థ్యాంక్ యూ. రోజు మేము 50 మందికి ప్రొవైడ్ చేస్తున్నాము ఫుడ్, హాట్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ప్లస్ టీలు 2 సార్లు, ప్లస్ గ్లౌజులు కానీ, మాస్క్స్ కానీ, మళ్ళీ శానిటైజర్ కానీ మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇక్కడ మా లోకల్లో మా వరకే మేము చూస్తున్నాము, బయట వరకు మేము ఏం చేయట్లేదు. ప్రస్తుతం చేస్తే సారీ పడ్డాను. మరియు 9491374736.